అసలు ఇలా జరిగిందేంటి? వాడు గనక ఇప్పుడు నా పేరు చెప్పేది ఉంటే పరిస్థితి ఘోరమయ్యేది. ఎలాగైనా సరే ఈ రాజును తప్పించాలి, అప్పుడే రూప నా సొంతమవుతుంది అని గౌతమ్ అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం రూపారాజు ఇద్దరు కలిసి గౌతమ్ దగ్గరికి వస్తారు. ఏంటి గౌతమ్, బాగా ప్లాన్ చేసావు, వాడి నోటిని కప్పేశావు కదా. ఏంటి రాజు, ఏం మాట్లాడుతున్నావు? అవును, మాకంతా తెలుసు, నీ బండారం బయట పెట్టాలని చేస్తే నువ్వు వాడికి ఏం చెప్పావో తెలీదు, కానీ నీ పేరు రాకుండా చూసుకున్నావు. ఇప్పుడు నువ్వు తప్పుకున్నావని అనుకుంటున్నావేమో, కానీ ఎప్పటికైనా నీ బండారాన్ని బయట పెట్టేస్తాను. నువ్వు ఎప్పటికీ అలా చెయ్యలేవు. అమ్మాయి గారు, ఇప్పుడు ఇది చాలు లేండి అమ్మాయి గారు, తర్వాత మళ్ళీ చూపిద్దాం, కానీ ఎప్పటికైనా నీ బండారాన్ని బయట పెడతాను, అమ్మాయి గారిని సొంతం చేసుకుంటాను. రేయ్ రాజు, నువ్వు నన్ను ఏమీ చేయలేవు, ఏమీ పీకలేవు గౌతమ్ అనే విధంగా అంటూ పదండి అమ్మాయి గారు అని అంటూ వెళ్తూ ఉంటే, ఎలాగైనా సరే ఈ రాజు అడ్డును తొలగించాలి అని అనుకుంటూ గౌతమ్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. మరోవైపు, రాజు నువ్వు ఈ డ్రెస్లో ఎంతో బాగున్నావు తెలుసా, చాలా అందంగా ఉన్నావు. అవునా అమ్మాయి గారు, మీరే సెలెక్ట్ చేశారు కదా. అంతలో రూప వచ్చి, రాజు నువ్వు ఇక్కడ ఉన్నావా, నువ్వు చేసుకోబోయే వాడు ఎక్కడా అని అడుగుతున్నారు. రా రాజు, చూపిస్తాను అని అంటూ రేణుక వెంటనే రాజును తీసుకెళ్తూ ఉంటుంది. ఇక అదే సమయానికి పింకీ సుమ ఇద్దరు వస్తారు. అమ్మ రూప, కేక్ ఆర్డర్ చేసావు కదా, ఎప్పుడు వస్తుంది? అయ్యో పిన్ని, నేను మర్చిపోయాను పిన్ని, నేను కేక్ ఆర్డర్ పెట్టలేదు. పర్లేదులే అమ్మ, నేను ఇప్పుడు ఆర్డర్ పెడతాను, వస్తుందిలే. అంతలో మందారం వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది, ఇప్పుడు ఆ కేక్ వచ్చేసరికి 2-3 గంటల సమయం పడుతుంది కదా, నేనే ఇంట్లో ప్రిపేర్ చేస్తాను, ఈ టైంలో నువ్వా ఇప్పుడు ఎందుకులే అని ఈ విధంగా అంటూ ఉంటే, రాజన్న నాకు ఎంతో చేశాడు, ఈ మాత్రం చేస్తే తప్పేముంది, నేనే స్వయంగా కేక్ని తయారు చేస్తాను అని మందారం చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు వెంటనే విజయాంబిక ఆలోచిస్తూ ఉంటుంది, ఎరా ఇంట్లోకి రారా అనే విధంగా అంటూ వెంటనే దీపక్ని ఇంట్లోకి తీసుకుని రాగానే, ఏంటి మమ్మీ, ఏం జరిగింది మమ్మీ, చెప్పు మమ్మీ, ఏదైనా ప్లాన్ ఆలోచించావా? అవునరా, ప్లాన్ ఆలోచించాను. ఏంట్రా, ఏంటి మమ్మీ ప్లాన్ అంటున్నా, ఏం చేయబోతున్నావు మమ్మీ? ఏముంది, ఇప్పుడు మందారం కేక్ని తయారు చేస్తుంది. అవును మమ్మీ, ఎలాగో మందారం కేక్ని తయారు చేస్తుంది కాబట్టి ఇప్పుడు నీ పెళ్ళి జరగాలంటే మందారం అడ్డు తప్పించాలి, అప్పుడే కదా నీ పెళ్ళి జరుగుతుంది. అవును మమ్మీ, కానీ ఎలా మమ్మీ? ఎలా అంటే కేక్ తయారు చేసే దాంట్లో విషప్రయోగం చేస్తే సరిపోతుంది, అప్పుడు రాజు తిని రాజు చచ్చిపోతాడు. చనిపోవడానికి కారణం అసలు ఆ కేక్ వల్లే కాబట్టి కేక్ చేసింది మందారం. మందారాన్ని అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్తారు, అప్పుడు నీకు ఎలాంటి అడ్డు ఉండదు మమ్మీ. కానీ మామయ్య ఉంటాడు కదా మమ్మీ, అయినా ఆ కేకు ఎవరికో ఒకరికి తినిపిస్తారు కదా, అప్పుడు రూప లేకుంటే ఎలా మమ్మీ, నా పరిస్థితి ఎలా చెప్పు. ఏముంది, ఆ సమయానికి రూప లేకుండా చేస్తే సరిపోతుంది, ఎలాగో ముందుగా పెద్దయ్యా పెద్దయ్యా అంటాడు కాబట్టి ఖచ్చితంగా నా తమ్ముడికే తినిపిస్తాడు. ఇక ఎవరి అడ్డు లేకుండా ఉంటే అప్పుడు నువ్వు రూపని ఈజీగా పెళ్లి చేసుకోవచ్చు. అవును మమ్మీ, చాలా మంచి ఐడియా వేశావు, ఇది చాలా సూపర్గా ఉంది మమ్మీ, ఇక వెంటనే ఆ ప్లాన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం పదరా అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు రూప మాత్రం చాలా సంబరపడిపోతూ ఉంటుంది. అదే సమయానికి వరాలు వస్తుంది. రా వరాలు, కూర్చో. అవును రూప, నువ్వు మా అన్నయ్యను ఇష్టపడుతున్నావు, మా అన్నయ్య కూడా ఇప్పుడు నిన్ను ఇష్టపడుతున్నాడు, కానీ ఎందుకు రూప నువ్వు పెద్దయ్య గారికి ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఇన్నాళ్ళు అన్నయ్యను చాలా అధికంగా ప్రేమించావు కదా, కానీ వరాలు నేను చెప్పలేను. అదే సమయానికి ప్రతాప్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే నేను రాజును ప్రేమిస్తున్నానని చెప్తే నాన్న నాకు ఎక్కడ దూరం అవుతాడో ఏమో అని నా ప్రేమ విషయాన్ని నాలో నేనే చంపుకోవాల్సి వస్తుంది. ఎందుకు రూప అలా ఎందుకు అనుకుంటున్నావు? నిన్ను పెద్దయ్య గారు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు, నువ్వు నీ ప్రేమ విషయాన్ని చెప్పు. లేదు వరాలు, ఇప్పుడున్న పరిస్థితిలో నేను చెప్పలేను, ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం
ఆ దేవుడే తలచాలి. అప్పుడే ప్రతాప్, ఏంటి ఆ రూమ్ అలా తెరిచుంది అని అంటూ రూమ్లోకి వచ్చి చూసేసరికి ఇద్దరు షాక్ అయిపోతారు. అప్పుడు వరాలు వెంటనే, పెద్దయ్య గారు మేము మాట్లాడుకున్న మాటలు విన్నారా ఏంటి అని వరాలు అనుకుంటూ ఉండగా, ఏమైందమ్మా ఇక్కడ ఉన్నారేంటి అంటే, పెద్దయ్య అది ఎప్పుడు నీ పెళ్ళి, ఎలా జరుగుతుంది, లేదంటే నా డెలివరీ సమయానికి జరుగుతుందా అని రూపను అడుగుతున్నాను పెద్దయ్య. అవునా, కానీ పెద్దయ్య ఒక్క మాట, ఏంటమ్మా రూపకు నచ్చిన వ్యక్తినే పెళ్ళి చేయండి. సరే అమ్మా, తన ఇష్టమే నా ఇష్టం, సరే వస్తున్నాం అని విధంగా అంటూ పదవరాలు అని అంటూ వెళ్తూ ఉంటే, చూసావా రూప నీ ఇష్టమే, పెద్దయ్య గారు ఇష్టమని అన్నప్పుడు నీ మనసులో ఉన్న ప్రేమ విషయం చెప్తే పెద్దయ్య గారు తప్పుగా భావించరు అని వరాలు అంటూ ఉంటుంది. ఇక మరోవైపు విరూపక్ష మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సూర్య ఇలా ఎందుకు చేస్తున్నాడు, దీపక్ కంటే గౌతమ్ ఇంకా ప్రమాదకరమని అంటున్నాడు, ఎలా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ గౌతమ్ బుద్ధి సూర్యకు తెలిసి ఎలా చేయాలి, ముందు నేను ఇక్కడి నుండి తప్పించుకోవాలి లేదంటే ప్రమాదం జరుగుతుంది, ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ రౌడీలను చూస్తూ ఉంటుంది. ఇక ఒక రౌడీ మాత్రం సిగరెట్ తాగుతూ ఉంటాడు, మరొక రౌడీ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఇదే మంచి సమయం అని అంటూ వెంటనే కట్లను విప్పుకొని అక్కడి నుండి నెమ్మదిగా రౌడీ కంట పడకుండా పరిగెత్తుకుంటూ విరూపాక్షి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అదే సమయానికి సిగరెట్ తాగాక రౌడీ అటుగా చూడగానే విరూపాక్షి లేకపోవటంతో, జరా ఏమైందన్నా, అదిగో విరూపాక్షి తప్పించుకుందిరా, నువ్వు అటెళ్ళు నేను ఇటెళ్తాను అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక విరూపాక్షి అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఆగుతావా లేదా అని అంటూ విరూపాక్షి వెనకాలే వెంట పడుతూ ఉంటారు. విరూపాక్షి వెంటనే వెళ్ళి బావి వెనకాల దాక్కుంటుంది. అంతలో రౌడీ వచ్చి చూసేసరికి రౌడీలను నెట్టేసి విరూపాక్షి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. మరోవైపు మాత్రం, నువ్వు ఉండు రేణుక అని అంటూ రేణుక చేయిని తీసేసి రాజు అలా అప్పలనాయుడు ముత్యాలతో మాట్లాడుతూ ఉంటే పెద్దయ్య గారిని పెద్దయ్య గారి చేతే అనిపించాలి అని అంటూ రేణుక ప్రతాప్ దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది, పెద్దయ్య పెద్దయ్య రాజు బర్త్డే ఇంత ఘనంగా చేస్తున్నారు, మరి రాజు పెళ్ళంటే ఇంకెంత ఘనంగా చేస్తారు. అవునమ్మా ఖచ్చితంగా, రూప పెళ్ళిలోనే మీ పెళ్ళి కూడా జరిగేలా నేను ప్లాన్ చేస్తాను. హా, అయినా ఈమె ఇంత బాగుంది కానీ నా భార్య వెనకాల వీడెందుకు పడుతున్నాడు అని గౌతమ్ మనసులో అనుకుంటూ ఉండగా, ఈరోజు ఎలాగైనా సరే అమ్మాయి గారి మనసులో ఏముందో తెలుసుకుంటాను అని రాజు అనుకుంటూ ఉంటాడు. మరోవైపు మందారం అలా కేక్ని తయారు చేస్తూ ఉంటే, ఇదిగో మందారం, అక్క కదా అక్క నలి కదా, ఇదిగో అక్క అని అంటూ వెంటనే అలా ఇవ్వగానే, మీరు వెళ్ళండి నేను కేక్ని తయారు చేస్తాను కదా అని మందారం అనగానే మందారం కేక్ని తయారు చేస్తూ ఇక వెనుక వైపు ఉండి విజయాంబిక దీపక్లు ఇద్దరు కూడా గమనిస్తూ ఉంటారు.